సాంస్కృతిక సంఘ సేవా సంస్థ సృజన ఆర్ట్స్ క్రియేషన్ 2015 సంవత్సరానికి విశిష్ట ప్రతిభా పురస్కారాలను అందజేసింది. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. విశిష్ట ప్రతిభా పురస్కారాన్ని ప్రముఖ జమాలజిస్ట్ రసిక్ జెమ్స్ అధినేత డాక్టర్ ఎంఎం రాజా అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన సేవలకు తగిన గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. మరోవైపు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మేము ఇచ్చే సేవలకు గుర్తించి రత్న శాస్త్ర సామ్రాట్తో మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ అవార్డు పొందిన హ్యాపీగా ఎక్కువ అంటే ప్రజలకు ఇచ్చే సేవలో నాకు చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్నో చాలా అవార్డ్స్ తీసుకున్నాను. నా సబ్జెక్ట్ కూడా వచ్చేసి ఆస్ట్రోజమాలజిస్టు. జ్యోతిష రంగంలో జనాలకి వచ్చే వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, వివరంగా జాతకం చూసిన తర్వాత దానివల్ల వచ్చే కష్టాలు ఎందుకు వస్తున్నాయి చూసిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చేదానికి రత్నాలు పిటిషన్ ఇవ్వడము, ఆ రత్నాలు పెట్టిన తర్వాత జనాలు పెట్టుకోవడము, వాళ్ళు మళ్ళీ దాని తర్వాత వాళ్ళ హ్యాపీ మాకు చూపించడము, ఆ సంతోషం ముందు ఇలాంటి అవార్డు మాకు ఇలాంటి లెక్కకి లేదు. కానీ చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా ప్రజలకి ఇంకా ఫ్యూచర్లో కూడా నేను చాలా సేవలు ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక పుస్తకం కూడా రిలీజ్ చేస్తున్నాను, పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ ప్రోగ్రామ్ పేరు పైన. ఎందుకంటే దాంట్లో రత్నాల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటాయి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, ఆ సబ్జెక్ట్ ఎందుకు రాస్తున్నానంటే రత్నాల్లో హిస్టరీ ఏం చెప్పడం జరిగింది, పాతకాలంలో ప్రతి ఒక్క రాజులు ఎందుకు పెట్టుకున్నారు, ప్రతి ఒక్క ధర్మాల్లో ఏం చెప్పడం జరిగింది అంత రాస్తున్నాను. కాబట్టి ఈ అతి తొందరగా ఆ బుక్ నేను రిలీజ్ చేయబోతున్నాను. కానీ ఈరోజు ఈ అవార్డు పొందిన చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది.